బిజినెస్ ట్రిప్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ట్రేడ్ స్పాట్. నేను మీ క్రిప్టో ట్రేడర్ అభయ్ శ్రీజయ్. లాస్ట్ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మార్జిన్ ట్రేడింగ్ గురించి ప్రస్తావించాం. వాటిలో మనం కొనుగోలు ఎట్లా చేయాలి, మన దగ్గర ఉన్న అమౌంట్కి లివరేజ్ ఒక 3x అట్లా మార్జిన్ ట్రేడింగ్లో తీసుకొని ట్రేడ్ చేయటం చూసాం. అట్లాగే మీరు వాటిని ఎనీ టైం మీరు ప్రాఫిట్లో ఉన్నట్టయితే రీపే చేసుకోవచ్చు. అక్కడ సెల్లోకి వెళ్ళి రీపే ఆప్షన్ మీరు చూస్ చేసుకొని రీపే చేసేయచ్చు మీ అమౌంట్ని. మిగతా ఫండ్ మీది బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ ప్రాఫిట్లోకి యాడ్ అయిపోతుంది మీ వాలెట్లోకి. ఇది మనకి మార్జిన్ ట్రేడింగ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఫ్యూచర్ ట్రేడింగ్. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే చాలా హై వాలటాలిటీ ఉండే ఒక కొంత రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ చాలా పర్ఫెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసి చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, స్పాట్లో కానీ మార్జిన్లో కానీ మనకి కాయిన్స్ రూపంలో మనం కాయిన్స్ పర్చేజ్ చేస్తాం. బీటీసీ ఆర్ ఏదో ఇథీరియం ఏదైనా ఒక కాయిన్ తీసుకున్నామంటే ఆ కాయిన్స్ మనం తీసుకుంటాం. ఆ కాయిన్స్ మీ హోల్డింగ్స్ ఉంటాయి, అవి లాభాల్లోకి వెళ్తే అమ్మితే మీకు మామూలు యూఎస్డిటీ రూపంలో మీకు ఫండ్ వచ్చేస్తుంది. ఒకవేళ లేదు, మార్కెట్ ఎప్పుడు మీరు అలాగే హోల్డింగ్ చేసుకుంటూ ఉన్నా కూడా కాయిన్స్ అనేవి ఉంటాయి. కానీ ఫ్యూచర్లోకి వెళ్తే మీరు కాయిన్ పైన మీరు ట్రేడ్ చేస్తారు, బట్ అవి మీరు కాయిన్స్ రూపంలో కాదు, ఆ కాయిన్స్ మీరు ట్రేడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. మీరు ప్రాఫిట్లోకి వెళ్తే యూఎస్డిటీతో మీరు అమ్మేసి యూఎస్డిటీని తీసుకోవచ్చు, లాభాలు తీసుకోవచ్చు. లేదంటే మీరు పెట్టిన యూఎస్డిటీ లాస్లోకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్తే. అట్లాగే ఈ ఫ్యూచర్లో కాయిన్ ఎం పెర్ప్యూల్ ఒకటి ఉంటుంది, యూఎస్డిటీ ఎం పెర్ప్యూల్ ఒకటి ఉంటుంది. యూఎస్డిటీ పెర్ప్యూల్ ఏంటి, ఈ కాయిన్ ఎం పెర్ప్యూల్ ఏంటి అంటే చాలా తేలిగ్గా, మీరు ఒకవేళ యూఎస్డిటీ పెర్ప్యూల్ ఎంచుకున్నట్టయితే మీరు యూఎస్డిటీతో ట్రేడ్ చేస్తారు. బీటీసీ కానీ ఇంకా ఏడిఏ ఏదైనా కాయిన్ని మీరు ట్రేడ్ చేస్తారు. ఏది యూఎస్డిటీతో ట్రేడ్ చేసినప్పుడు మీకు ప్రాఫిట్ మళ్ళీ యూఎస్డిటీ వస్తుంది. ఎనీ ఫియట్ కరెన్సీని మీరు పేరింగ్ చేస్తాం, ఏదైనా ఫియట్ కరెన్సీతో మీరు పేరింగ్ తీసుకున్నారు, ఏదో కాయిన్కి ఏ కాయిన్కైనా మీరు చేశారు, ఏదో షిబాయినులో చేశారు, యూఎస్డిటీతో మీరు మొత్తం ట్రేడ్ ఇనిషియేట్ చేశారు, ప్రాఫిట్ వచ్చేసరికి మీకు యూఎస్డిటీ వస్తుంది. అదే కాయిన్ ఎం పెర్ప్యూల్లోకి వెళ్ళారనుకోండి, మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, షిబాయిను మీదే యూఎస్డిటీ ట్రేడ్ చేసి మీకు ప్రాఫిట్ ఏ కరెన్సీ కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అవి కాయిన్స్ అంటే ఏ కాయిన్స్ మీకు కావాలి అంటే షిబాయిను యూఎస్డిటీ, మీకు ప్రాఫిట్ మాత్రం బీటీసీ కావాలి అంటే మీకు యూఎస్డిటీ వద్దు నాకు బీటీసీ కాయిన్స్ కావాలి ఆ ప్రాఫిట్ అన్నప్పుడు మీరు కాయిన్ ఎం పెర్ప్యూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మీకు ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్ఆర్పి కానీ మ్యాటిక్ కానీ. అట్లా మీకు ఏ కాయిన్ కావాలి అనుకుంటే, ఆ పర్టికులర్ కాయిన్స్ చాలా ఉన్నాయి కదా, ఆ కాయిన్స్లో ఏ కాయిన్ అయితే నాకు కాయినే కావాలి అనుకుంటే మీరు కాయిన్ ఎం పెర్ప్యూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. యూఎస్డిటీ అంటే మీరు యూఎస్డిటీతో చేస్తారు, యూఎస్డిటీ కావాలనుకుంటే యూఎస్డిటీకి మీరు వెళ్తారు. ఇప్పుడు ఆ ట్రేడ్స్ని ఎట్లా మనం ఇనిషియేట్ చేయాలి, అవి వాటికి ఇనిషియేట్ చేయడం వల్ల వాటిలో మనం ఎందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు ఈ ఫ్యూచర్ గురించి అంటే మనకి లివరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నది కొద్దిగా అయితే మనం ట్రేడ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో చేయాలనుకున్నప్పుడు మనకి ఈ ఫ్యూచర్లోకి వెళ్తాం. అట్లాగే మనం తీసుకునే ట్రేడ్ని ఎక్కువ కాలం ఉంచడం కూడా రిస్క్ అవుతుంది, కనుక చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎంత ఎక్కువ హై లివరేజ్ తీసుకుంటే మీ లిక్విడిటీ అనేది అంత రిస్క్లో పడిపోతూ ఉంటుంది, కనుక ఎప్పుడు కూడా సేఫ్ అండ్ సెక్యూర్ లివరేజ్ తీసుకోవడం అనేది ప్రిఫరబుల్. జాగ్రత్తగా చూసుకోండి మీకు మన అమౌంట్ ఎంతవరకు మీరు పెట్టుకునే టోటల్ అమౌంట్లో నుంచి మీరు పెట్టుకునే కొద్దిగా అమౌంట్కి లివరేజ్ తీసుకోండి, ఆ మిగతా అమౌంట్ అంతా కూడా సెక్యూరిటీ కింద ఉంటుంది ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే. అట్లా కాని పక్షంలో మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి సెక్యూరిటీ లెవెల్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ కొద్దిగా మార్కెట్ కిందకి వెళ్ళగానే టోటల్ మొత్తం మీ లిక్విడేట్ మీ ఉన్న మీ ఫండ్స్ మొత్తం వేపర్ అయిపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి, కనపడ ఒక సింగిల్ రూపీ కూడా మీ దగ్గర ఉండదు, ఇంకా మొత్తం పోతుంది, కనుక అది జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాంటివి చూసుకోవడానికి అక్కడ మనకి లిక్విడేట్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది, వాటిని కూడా నేను మీకు తర్వాత చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ముందైతే ట్రేడ్స్ ఎట్లా తీసుకుంటాం, లివరేజ్ ఎట్లా తీసుకుంటాం, వాటిని ఎట్లా ఇనిషియేట్ చేస్తాం, స్టాప్ లాస్
టేక్ ప్రాఫిట్ ఒక ఎట్ ఏ టైం ఎట్లా పెట్టుకుంటాం అంతా కూడా మనకి ప్రస్తుతం ఫ్యూచర్ ట్రేడ్లో మీకు నేను చూపిస్తాను. మీరు బైనాన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ డెరివేటివ్స్ ఆప్షన్లోకి వెళ్ళి యూఎస్డిఎం ఫ్యూచర్, కాయిన్ఎం ఫ్యూచర్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం, అట్లా ఇప్పుడు యూఎస్డిఎం ఫ్యూచర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఇప్పుడు యూఎస్డిఎం మామూలుగా పెరిపియర్లోకి మనం ఎంటర్ అయ్యాం, ఫ్యూచర్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఫ్యూచర్ ట్రేడ్స్లోకి ఎంటర్ అయ్యి ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ మార్కెట్ ఆప్షన్స్ టోటల్గా ఉన్న కాయిన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మార్కెట్లో ఏ కండిషన్లో ఉన్నాయనేది ఇంతకుముందు మనం అక్కడ స్పాట్లో కూడా ఎట్లా చూసాం, అది రైట్ సైడ్ ఉన్న ప్యానల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, మనం మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్లో ఏవి ఏ కండిషన్లో ఉన్నాయి, పైకి ఇప్పుడు ప్రజెంట్ గెయిన్స్లో ఏవి ఉన్నాయి, లాస్లో ఏవి ఉన్నాయి, అట్లాగే 24 అవర్స్లో వాల్యూమ్స్లో ఏవి ఎక్కువ పోర్ అవుతున్నాయి అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఉన్న కాయిన్స్ మీరు చూసినట్టయితే ఏదైనా ఒక కాయిన్ మీరు ఫండమెంటల్లీ పర్ఫెక్ట్ అనుకున్న కాయిన్ని, ఒక కాయిన్ తీసుకొని మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్న కాయిన్ ఏదైనా తీసుకుంటారు, మీకు నచ్చిన కాయిన్ ఏదైనా చూసుకోండి. ముందు కాయిన్ చెక్ చేసుకోవాల్సిన మెథడ్స్ అంతా కూడా మనం ప్రీవియస్గా ఒకసారి కొద్దిగా చెప్పుకున్నాం, నెక్స్ట్ కూడా వాటి గురించి కూడా మనం డీప్గా కొన్ని విషయాలు తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఒక కాయిన్ డెంట్ కాయిన్ ఒకటి చూస్ చేసుకున్నాను ప్రజెంట్ మీకు చూపించడం కోసం. మనం పర్ఫెక్ట్గా ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి లెవరేజ్ ఆప్షన్స్ అనేవి ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్కలా ఉంటుంది, అది కూడా ఎప్పుడు ఫిక్స్డ్గా ఒకే అంటే ఎప్పుడు ఒకేలాగైతే ఉండదు, ఎక్స్చేంజ్ అప్పుడప్పుడు పాలసీలు మారుస్తూ ఉంటుంది, కాయిన్స్ తలకు వాలటాలిటీ వాల్యూమ్స్ని బట్టి మారుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డెంట్ కాయిన్ మీద మ్యాక్సిమం 10x ఇవ్వటం జరిగింది, 10x లెవరేజ్ తీసుకోవచ్చు అది మనం గమనించాం. అదే మన ఇక్కడ బీటీసీ కాయిన్ మనం చూద్దాం. మార్కెట్ డిస్ప్లే మీకు కనిపించకపోయినట్టయితే ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ లాంటివి మీకు కనిపించినా కూడా ఈ పక్కనున్న ప్రిఫరెన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మల్టిపుల్ చార్ట్ మోడ్ నుంచి ఆర్డర్ మోడ్లోకి వెళ్ళండి. ఆర్డర్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ మార్కెట్ అనేది కనిపిస్తుంది కదా, మార్కెట్ని ఎనేబుల్ చేయండి. ఒకవేళ ఎప్పుడైనా సరే మీకు ఇంటర్ఫేస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే మీరు ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా ఉంది, మీకు కనిపించకపోయినా ఏమైనా ప్యానల్స్ కట్టరా మీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్కలాగా ప్రిఫరెన్సెస్ ఉంటాయి, లెవరేజ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, వాటిని మీరు చెక్ చేసుకొని మీకు సూటబుల్ అయినటువంటిది తీసుకోవాల్సిన మీరు ఎంత తీసుకుందాం అనుకుంటే చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఇది బీటీసీని చెక్ చేసినట్టయితే ఇంతకుముందు డెంట్ కాయిన్కి మనం చూసాం అది 10x లెవరేజ్ అనేది మ్యాక్సిమం చూపించింది. ఇక్కడ బీటీసీ ఓపెన్ చేసినట్టయితే బీటీసీకి అయితే మనం 125x వరకు లెవరేజ్ ఆప్షన్ ఇచ్చారు, అంటే 125x మనం ఉన్నదానికంటే 125 times ఎక్కువ మనం తీసుకోవచ్చు లెవరేజ్, అట్లాంటి ఒక ఆప్షన్ని బీటీసీలో ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ మీకోసం ఇక్కడ పొజిషన్ చూసుకొని ఒక చిన్న ట్రేడ్ని ఇనీషియేట్ చేస్తున్నాను. మీరు టోటల్ టైం ఫ్రేమ్స్ అని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ పొజిషన్లో లెవరేజ్ తీసుకునేటప్పుడు, హై లెవరేజ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ట్రేడ్ని ఇనీషియేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్యూచర్లో లాంగ్ అండ్ షార్ట్ రెండు చేయొచ్చు. లాంగ్ అంటే టైం కాదండి, ఇక్కడ లాంగ్ అంటే అప్ ట్రేడ్ బుల్లిష్ ట్రేడ్ చేయొచ్చు, అట్లాగే షార్ట్ ట్రేడ్ అంటే కిందకి పడటం, అంటే మార్కెట్ క్రిందికి పడిపోతుంది అనుకున్నప్పుడు కూడా మనం ట్రేడ్ చేసి లాభాలు తీసుకోవచ్చు, మార్కెట్ పడిపోయినప్పుడు లాభాలు సంపాదించవచ్చు, ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కూడా లాభాలు సంపాదించవచ్చు. దీన్ని లాంగ్ అండ్ షార్ట్ అంటారు. అంటే ఒక్కొక్క చోట బై అంటే మనం మామూలు పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కిందను కొన్నాం, బై కింద ఒక ఏరియా దగ్గర కొన్నాం, ఒక 1 అనే ఒక వాల్యూ దగ్గర కొంటే 2 అనేది పైకి వెళ్తుంది, బై కిందని కొంటాం, 1 దగ్గర కొంటాం, 2 దగ్గర అమ్ముతాం, ఇది లాభం. అది ఇదే సేమ్ ఇక్కడ మన ఫ్యూచర్లో లాంగ్ అంటే అంతే, కింద అంటే కింది నుంచి పైకి వెళ్ళడం లాంగ్ అంటాం, పై నుంచి కిందికి మార్కెట్ మనం ట్రేడ్ చేయడాన్ని షార్ట్ ట్రేడ్ అంటాం. షార్ట్లో కూడా మనకి ట్రేడ్ చేయొచ్చు, ఆ ఆప్షన్ దీంట్లో ఉంటుంది.
అట్లాగే మీకు ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే మీకు పుట్ అండ్ కాల్ అని అంటారు కదా, అంటే పుట్ అంటే పైకి వెళ్ళటం, కాల్ అంటే క్రిందికి రావటం. అందులో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్లో కూడా పైకి క్రిందికి కూడా ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్స్ ఎట్లా ఉంటుందో ఇక్కడ ఫ్యూచర్లో మీకు లాంగ్ అండ్ షార్ట్ అని అంటారు. లాంగ్ అండ్ షార్ట్ అంటారు, బై లాంగ్ సెల్ షార్ట్ అనే రెండు ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. బై లాంగ్ అంటే పైకి వెళ్తుంది అని నేను ట్రేడ్ చేసి ఎంత కావాలంటే అంత లెవరేజ్ తీసుకొని పైకి వెళ్తుందని మనం మార్కెట్ని గెస్ చేసినట్టయితే పైకి అంటాం. ఇప్పుడు మార్కెట్ క్రిందికి వెళ్తుంది అని గెస్ చేసినట్టయితే క్రిందికి వెళ్తుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక కొంత పార్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 8% అంటే ఒక 8% ఆఫ్ నా దగ్గర ఉన్న లిక్విడిటీతో 8% 120 ఒక ఇక్కడ లెవరేజ్ 25x తీసుకొని నేను షార్ట్కి తీసుకున్నానండి. మార్కెట్లో పెట్టాను, షెల్ షార్ట్ ఇచ్చాను. ఇప్పుడు షెల్ షార్ట్ ఆప్షన్ నేను తీసుకున్నాను. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇది ఈ కలర్ రెడ్ కలర్లో ఉంది అంటే అది మనం షార్ట్ ఆప్షన్ తీసుకున్నట్టు, అదే ఇక్కడ గ్రీన్ కలర్లో తీసుకున్నాం అంటే లాంగ్ ఆప్షన్ తీసుకున్నట్టు. నేను షార్ట్ ఆప్షన్ తీసుకున్నాను. ప్రజెంట్ ఎంత తీసుకున్నాను, 25x తీసుకున్నాను. క్రిందికి పడుతుంది అండ్ మార్కెట్ క్రిందికి పడుతుందని నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకున్న టోటల్ 25x టోటల్ వాల్యూమ్ చూసినట్టయితే ఎంత అవుతుంది అనేది మీరు క్యాల్కులేట్ చేస్తే 205 సైజ్ నేను తీసుకున్నది అక్కడ తక్కువే, కానీ దానికి 25x యాడ్ చేయడం వల్ల 205 వచ్చింది. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఏ ప్రైస్లో తీసుకున్నాను, ఒకవేళ మార్కెట్ అప్ అయితే ఎంత పైకి వెళ్ళినట్టయితే లిక్విడేట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా, $34,000 అబౌవ్ వెళ్తే $34,600 కానీ పైకి వెళ్ళినట్టయితే నా దగ్గర ఉన్న లిక్విడిటీ మొత్తం వ్యాపర్ అయిపోతుంది అని చెప్తుంది. అంటే ఇంక మీ దగ్గర ఏమీ ఉండదు అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఆ మార్జిన్ రేషియో, మన దగ్గర ఉన్న దాంట్లోంచి ఎంత రేషియో ఆఫ్ అమౌంట్ని మనం తీసుకొని ఇక్కడ ట్రేడ్ చేసామనేది. ఇంకా మీకు ఇక్కడ క్రాసా, ఇక్కడ మనం తీసుకుంటుంది లాంగ్ అంటే క్రాసా ఐసోలేషన్ అనేది మోడ్ చెప్తుంది. మీకు ఇంతకుముందే క్రాస్ అండ్ చెప్పాను ఐసోలేషన్ గురించి. ఐసోలేషన్ అయితే జస్ట్ ఆ అమౌంట్ వరకు మాత్రమే అవుతుంది. ఒకవేళ ట్రేడ్ పోయిందంటే ఆ $8 $8 పోతుంది, మిగతాదంతా అక్కడ సేఫ్గా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు క్రాస్ కనుక టోటల్ అమౌంట్ మొత్తాన్ని క్యాల్కులేట్ చేసుకొని ట్రేడ్ మూవ్ అవుతుంది, ఇక్కడ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ పిఎన్ఎల్ రోల్. ఇప్పుడు ప్రజెంట్ మనది ఏ కండిషన్లో ఉంది, ఎంత మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది ఇక్కడ క్లియర్గా డిస్ప్లేకి వస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రజెంట్ ఈ ఉన్న కండిషన్ మనకు తెలుస్తుంది. ఇంక ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, క్లోజ్ ఆల్ పొజిషన్స్. ఈ మన మార్కెట్ ఒక పొజిషన్లో ఉంది, లాభంలో ఉన్నాం లేదంటే లాస్లో ఉన్నాం ఏదైనా పొజిషన్లో, దాన్ని క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ మార్కెట్ ఆప్షన్ను క్లిక్ చేసి క్లోజ్ చేయొచ్చు. లేదంటే లిమిట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ పర్టికులర్గా మీరు ఒక వాల్యూని కానీ మీరు ఇచ్చినట్టయితే ఆ పర్టికులర్ వాల్యూ నేను ఈ ఇక్కడ నుంచి నేను ఈ అంటే 22,700కి వచ్చినప్పుడు నేను దాన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పాయింట్ మనం ఇక్కడ మెన్షన్ చేసినట్టయితే ఆ పాయింట్కి వచ్చి ఎగ్జిట్ అయిపోతుంది ప్రాఫిట్. ఇక్కడ ఇంకా టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ రెండు అట్ ఏ టైం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ మీద ఇక్కడ ఉన్న మీ ఈ ఆప్షన్ మీద మీరు జాగ్రత్తగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏమవుతుంది, ఇక్కడ టేక్ ప్రాఫిట్ ఏరియా మీకు ఎక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారో టేక్ ప్రాఫిట్ ఏరియాని మీరు ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. అంటే ఫర్ సపోజు ఇంతకుముందు చూసినట్టు ఏదో 21,000 సంథింగ్ నేను 22,700 అనేది ఇచ్చినట్టయితే ఇక్కడ మనకి ఎంత లాభం వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే 1.49 USDT గెయిన్ వస్తుంది అనేది ఇక్కడే మీకు డిస్ప్లేలో వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత అమౌంట్ అయితే మనం పెట్టిన దానికి అట్లాగే మీరు చెక్ చేసుకోవచ్చు. 21,000 ఒకవేళ మార్కెట్ అట్లా వెళ్ళినట్టయితే ఒక $16 ప్రాఫిట్ వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. అట్లాగే స్టాప్ లాస్, స్టాప్ లాస్ అనేది పైకి మనం పెట్టుకోవాలి అంటే ఏదైతే మనకు చెప్పాము ఆల్రెడీ స్టాప్ లాస్ గురించి మనం చర్చించుకున్నాం కదా, ఇది లాంగ్ గురించి చెప్తుంది. ఇక్కడ మార్కెట్ ఉన్న కండిషన్ కంటే పైన ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ 24,000 నేను పెట్టాను, 24,000 పెడితే నాకు $10 లాస్తో ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. $10తో నేను లాస్ అయిపోతాను, బట్ ట్రేడ్ అయితే అక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఇది స్టాప్ లాస్. అంటే ఇంకా ఎక్కువ లాస్ కాకుండా ఉండేటప్పుడు మనం పర్టికులర్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్లో చూసుకొని అక్కడ మనం క్లోజ్ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన ఆప్షన్ ఇది. ఇది మనం టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవటం. ఇప్పుడు మనం షార్ట్ చూసాం, ఇప్పుడు లాంగ్లో ట్రేడ్ కూడా ఎట్లా ఉంటుందో ఒకసారి ఇంకొక కాయిన్ మీద అట్ ఏ టైం మనం ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడు
ఏదో ఇక్కడ ఉన్న బిఎన్బిని నేను చూపిస్తున్నాను. బిఎన్బి అంటే బైనాన్స్, బైనాన్స్ కాయిన్ ఎక్స్చేంజ్ వల్ల ఎక్స్క్లూసివ్ కాయిన్ ఇది. ఇక్కడ బైనాన్స్ కాయిన్ మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ కూడా మీరు లివరేజ్ని మీరు పరిశీలించవచ్చు. దీనికి మ్యాక్సిమం 75x వరకు ఇచ్చారు. మీకు ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్కలా ఉంది కదా, బీటీసీ 125 ఉంది, డెంట్ కాయిన్ 10x ఉంది, బిఎన్బి 75x ఉంది. ఇట్లా మీకు మనకి పర్టికులర్గా ఉన్నాయి. నేను ఒక ఎప్పుడు కూడా లివరేజ్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఒక 3x నుంచి ఒక 5x ఆర్ మ్యాక్సిమం 10x మించి వెళ్లకుండా ఉండటం అనేది ప్రిఫరబుల్ సజెషన్. అది న్యాచురల్గా అంతకంటే ఎక్కువ మీరు వెళ్ళకపోవటం అనేది ఉత్తమంగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని కొన్ని పర్టికులర్ కండిషన్స్లో మాత్రమే మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సంథింగ్ ఒక లివరేజ్ నేను ఇనిషియేట్ చేశాను, ఇక్కడ లివరేజ్ అడ్జస్ట్ చేశాను, ఒక 9x లివరేజ్లో తీసుకొని నేను దీన్ని నా దగ్గర ఉన్న వాల్యూమ్లో మళ్ళీ కొంత వాల్యూమ్ తీసుకొని ఎంతైనా తీసుకోండి. ఇక్కడ పర్సంటేజ్ మీరు చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ సైజుని మీరు అప్లై చేయొచ్చు. నేను ఒక టెన్ డాలర్స్ని నేను $10 పైన 9x తీసుకొని దాన్ని నేను మీకు అప్ అంటే పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళాలి అని ట్రేడ్ నేను ఇనిషియేట్ చేశాను. ఇక్కడ ఆర్డర్ సబ్మిట్ అయ్యింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ నేను బిఎన్బి కాయిన్లో తీసుకున్న సైజు 9.75 USDT 9x తీసుకున్నాం టోటల్ సైజు. ఇక్కడ మీకు చూసినట్టయితే లాంగ్లో కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ లివరేజ్తో కలిపి మనకి మన దగ్గర ఉన్నది చూపిస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీ. ఇది లాంగ్ తీసుకున్నాం అంటే ఇది పైకి వెళ్ళడానికి ట్రేడ్ తీసుకున్నాం, ఇది కిందికి పడడానికి ట్రేడ్ తీసుకున్నాం. అట్ ఏ టైం రెండు ట్రేడ్లు అంటే ఒక కాయిన్లో పైకి ఒక కాయిన్లో క్రిందికి, ఏది మార్కెట్ మీకు మార్కెట్ పొజిషన్స్ అంచనా వేసుకొని మనం ఇట్లా ట్రేడ్ని ఇనిషియేట్ చేయొచ్చు. మనకి కండిషన్స్ ఫేవరబుల్గా లేదు అనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూచర్కి సంబంధించిన ట్రేడ్ని మనం ఇనిషియేట్ చేయటం, అలాగే వాటిని క్లోజ్ చేయాలనుకున్న కండిషన్లో సేమ్ ఇక్కడ మీకు యాజ్ యూజువల్గా మార్కెట్ ఆప్షన్ నేను చూస్ చేశాను, క్లోజ్ చేశాను. క్లోజ్ మార్కెట్ ప్రైస్ అని కొట్టేసరికి ఆటోమేటిక్గా మార్కెట్ ప్రైస్ క్లోజ్ అయిపోతుంది. నేను ఇది మార్కెట్ ప్రైస్ క్లోజ్ చేశాను, బీటీసీని అట్లా ఉంచు ప్రస్తుతం అట్లా కండిషన్లోనే ఉంచాను. మరి ఒక టైం చూసి ప్రాఫిట్లో మనం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్యూచర్ ట్రేడ్. వ్యూవర్స్ అందరికీ విజ్ఞప్తి, మీలో ఎవరైనా సరే బైనాన్స్ అకౌంట్ ఇప్పటికీ తీసుకోకుండా ఉన్నట్టయినట్టయితే ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో నుంచి మీరు అకౌంట్ని లాగిన్ అవ్వగలరు. నా రిఫరల్ ఐడితో మీరు లాగిన్ అయినట్టయితే నా రిఫరల్ ఐడి ద్వారా లాగిన్ అయిన సభ్యులందరికీ ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి వాటిలో నా ఎక్స్క్లూసివ్ సూపర్ యాక్యురసీ ఉండే సిగ్నల్స్ని నేను మీకు అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే టెక్నికల్ సపోర్ట్ని కొన్ని హిడెన్గా ఉండేటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీని కూడా మీకు నేను అందులో వివరించడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఆ రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయినట్టయితే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆ రిఫరల్ ఐడి ద్వారా జాయిన్ అయినట్టయితే మీరు అది మెన్షన్ చేసినట్టయితే నేను ఈజీగా గుర్తించగలుగుతాను. థ్యాంక్ యూ.